కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. పిల్లలకి హెల్త్ వాళ్ళ వాయిస్ రావడానికి చెవులు వినిపించడానికి ఇది మీరు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆపరేషన్ ఈ నెలలో చేయించాలనుకుంటున్నారు. మీరు హెల్ప్ కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు ఎలా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నేనేంటంటే మీకు తెలిసే ఉంటుంది అనిత భో అనిత పాటను మీరు ఒకప్పుడు అందరు వినే ఉంటారు. ఆ పాటను ఆదరించిన వాళ్ళు నా పిల్లలకు ఇద్దరు అబ్బాయిలండి. వాళ్ళకు చెవులు వినబడట్లేదు, మాటలు రావడం లేదు. కొంచెం ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బుతోటి కూడుకున్న సమస్య కాబట్టి ఆర్థికంగా నేను ఏంటంటే చాలా బ్యాక్ పడిపోయినా. మీరేంటంటే నాకు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరేదంటే మా పిల్లలకు ఏదో ఒక రకంగా హాస్పిటల్లో చూపించడం కోసమైనా హెల్ప్ చేస్తారని, అలాగే నా పాటను ఆదరించిన వల్ల నాకు ఎంతో కొంత ఆర్థికంగా మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్తున్నానండి. మీకు తోచినంత ఆర్థిక సాయం నాకు చేస్తే మీరు ఏంటంటే నా పిల్లల కోసం మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ 8106263690. మీరు మీకు ఎంతో కొంత ఏదో రకంగా హెల్ప్ చేస్తే నాకు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే ఇప్పుడు ఏంటంటే నన్ను మర్చిపోయిన మీ అందరి కోసం ఏంటంటే నేను ఏంటంటే మంచి సాంగ్స్ రాయడం కోసం మళ్ళీ గెటిన్ అవుతున్నా. నేను మళ్ళీ ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే కొద్దిగా మానసిక పరిస్థితులు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బయటికి రాలేకపోయినా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఛానల్స్ ద్వారా మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు మళ్ళీ ఏంటంటే కొత్తగా నాకు కూడా ఏంటంటే మళ్ళీ కొత్త అది నేను ఏదో సాధించుతానన్న ఒక నమ్మకం కలిగింది ఇండస్ట్రీలో. కష్టమైన నష్టమైన ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనం ఇక్కడ సిన్సియర్గా ఉండి కష్టపడితే ఏదో రోజు సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నానండి. అలాగే నాకు ఇలాంటి ఛాన్స్ ఇక్కడ దాకా ఇది ఒక రావడానికి అవకాశం కల్పించిన మా ఎడ్రీమ్ ఛానల్ వాళ్ళకి కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా మేడం. ఓకే, ఏదేమైనా మన అనిత నాగరాజ్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డెఫెండమ్ కాబట్టి వాళ్ళకి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారు, దానికోసమే ఆయన హెల్ప్ కోరుకుంటున్నారు. ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే కనుక ఆ నెంబర్స్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే చేయొచ్చు. మరి మమ్మల్ని అడుగుతారు మరి మీరు చేయొచ్చుగా అని. సో నేను కూడా నాకు తోచినంత నేను ఇప్పుడే చేస్తా. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం, డిగ్రీ కంప్లీటెడ్. పాల్వంచ నేషనల్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పుడు ఇక తర్వాత ఎంబీఏ జాయిన్ అయినా అప్పుడే సినిమాకి అవకాశం రావడం వల్ల ఇక మధ్య స్టడీ కథ అటు స్టడీ పోయింది, ఇటు అనిత పోయింది. ఆ తర్వాత ఇక లైఫ్ వీడికి వస్తే సినిమా వచ్చిందని చెప్పి ఏదో సాధిద్దామని వస్తే ఇటు మొత్తానికి లైఫ్ మీద అసలు నాకు కొద్ది రోజులు నమ్మకమే కోల్పోయినా. ఏంటంటే మన చుట్టూ ఉండేటోళ్ళు మనతో ఉన్నోళ్ళే ఇట్లా ఇంత హ్యాండ్ ఇస్తారా, ఇట్లా ఏదో ఆశలు కల్పించి మళ్ళీ నన్ను ఎటు కాకుండా చేస్తారా అని చెప్పేసి అట్లా అనిపించింది మేడం. సింగర్ నాగరాజ్ నా దగ్గర ఆల్రెడీ నెంబర్ ఉంది, 8106263690. నేను చేసేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే మేడం, నేను చూసుకుంటాను మేడం. ఓకే, అది మ్యాటర్ అన్నమాట. సో ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఐదరిమ్ తరఫున మీకు మెసేజ్ ఎలాగో వస్తుంది కాబట్టి యా. సో ఇప్పుడు అనిత సాంగ్ పార్ట్ 2 గురించి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, మీరు ఇక్కడ రావడానికి కూడా కారణం అదే. సో మరి పార్ట్ 2 ఆ సాంగ్ని ఒకసారి మా ఐడ్రీమ్ స్టూడియోలో కూడా పాడితే. తప్పకుండా మేడం. అసలు ఆ పార్ట్ 2 చేద్దామన్న ఆలోచన నాకు రాలేదు మేడం. 15 సంవత్సరాల తర్వాత పార్ట్ 2 చేద్దామని మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో హిట్ సాంగ్స్ అన్నీ మూడే సాంగ్స్ ఉంటాయి, 6 మిలియన్స్ సబ్స్క్రైబర్స్. మీకు తెలుసు ఆ పాటలు, తట్టుకోలేని నువ్వు చేసిన మోసం, ఆ పాట నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే అలాంటి పాటల తర్వాత సార్ దొరకబట్టి నన్ను హన్మకొండకి వచ్చి, నాగరాజ్ గారు అనిత పార్ట్ 2 చేద్దామనుకుంటున్నామండి, మీరు లిరిక్స్ రాయడం స్టార్ట్ చేయండి అంటే మళ్ళా అనితైనా సార్ వేరే పాట రాయించవచ్చు కదా, బొచ్చడి పాటలు నేను నా దగ్గర రాస్తా కదా అని నేను అనుకున్నా. వాళ్ళు ఏంటంటే లేదండి అదొక మంచి పాట, మీరు మరుగున పడిపోయిన కళాకారుణ్ణి మళ్ళీ ఆ పాటతోటి పరిచయం చేద్దామండి, జనాలు కూడా తొందరగా క్యాచ్ అయింది, మీరు కూడా అది మీకు ప్లస్ అయింది అంటే సార్ ఏమో మరి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మరి ఆలోచిద్దామని నాకు టైం ఏంటని అనుకున్నా. కానీ ఏంటంటే నా పరిస్థితి చూస్తేనే ఇట్లా ఉన్నది, సరే నాకు నా ప్రాణం అంతా ఈ ఫీల్డ్ మీద కొట్టుకుంటుంది. ఇప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న ఫీల్డ్లో మనకు ఒక 1000 రూపాయలు వచ్చినా హ్యాపీగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ లేని ఫీల్డ్లో నేను ఎక్కడ పాన్ షాప్లో కూర్చుంటే అందరూ వచ్చి నువ్వేంది నీ టాలెంట్ ఏంది
శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చి షో చేస్తున్నావు, అందులో వచ్చినావు, నీ పేరు మీద సినిమా వచ్చింది, మంచి ట్యూన్స్ చేస్తున్నావు, రాస్తున్నావు, నువ్వు ఈ పాన్ షాప్లో కూర్చున్నావు అని ప్రతి ఒక్కరు అట్లా నన్ను అంటే, సరే నేను కూడా రియలైజ్ అయ్యి మన టాలెంట్ని ఎందుకు వేస్ట్ పోనివ్వడం, సరే మనకు అవకాశాలు కల్పిస్తున్నారు కదా హైదరాబాద్కి, ఈసారి రెండోసారి ఈ గతం గత ఒకసారి గట్టిగా అది మనసులో సంకల్పం బలంగా అనుకొని సరే ఈసారి వెళ్దాం, ఏదైతే అదైందిగా చెప్పి మన వెదేశర్స్ కూడా పూరా బాబు నీ పేరు చెప్పుకొని ఆ పాట పేరు సినిమా పేరు చెప్పుకుంటే ఎవడో నిన్న ఎవరో ఒకరు నేను దగ్గర రాణిస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళని కలువు, వాళ్ళని ఒక్కసారి పోడుతోటి ఎవరు నీకు అవకాశాలు లేరు, అడుగుడుతోటి ఎవరు ఇక్కడ నీకు ఇస్తాను రెడీగా ఉండరు, పో ఒక్కసారి కాకపోతే 10 సార్లు కలువు, కలిసి అడగాలి, అడగానే అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అంతే నువ్వు పోయి 10 సార్లు అడిగితే చాలు ఇస్తారు కానీ నువ్వు ఇక్కడ ఉండి సముద్రం అంతా హైదరాబాద్లో పెట్టుకొని నువ్వు గెన్మకొండల చెరువులో చేపలు పడితే ఎట్లా రాబోరాదు బ్రదర్ అని చెప్పి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ అంటే మంచి మాటలు మనం మేలు కోరుకున్న వాళ్ళు ఉంటారు కదా మేడం, ఓకే వాడికి ధైర్యంగా అనిత పాటు ఆల్రెడీ అది మై ఫస్ట్ షోలో మన సింగర్ లిరికల్ ప్రోమో కూడా రిలీజ్ చేసింది మేడం, ఒక పల్లవి పాడతాం మేడం. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడకరా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడత, నా ప్రాణమా నిను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. సూపర్. ఇందులో ఏముంటుందంటే మేడం, ట్యూన్ ఒకటే సేమ్ ఉంటుంది మేడం, లిరిక్ చేంజ్ ఉంటుంది, మ్యూజిక్స్ చేంజ్ ఉంటుంది, అంటే ఫ్లేవర్ దెబ్బతినద్దని ఆ ట్యూన్ ఒకటే కంటిన్యూ చేస్తాను, ఆ లిరిక్ చేంజ్ ఉంటుంది, విజువలైజేషన్గా బాగా చూపెడతాను, 10 లాక్స్ వరకు బడ్జెట్ పెడుతుంది పాపం అఖిల్ సారు ఆ పాటను ఒక సినిమా రేంజ్లో, అంటే అప్పుడు అనిత పార్ట్ 1 వచ్చినప్పుడు చిన్న అది అసలు సోషల్ మీడియానే లేదు, అది మొన్న మొన్న మన లలిత ఆడియోస్ వినోద్ అన్న వాళ్ళు అప్లోడ్ చేసిన చిన్న కెమెరాతో వాడింది, ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ పెరిగింది, విజువలైజేషన్గా అనిత క్యారెక్టర్ని బాగా డిజైన్ చేయడం, మళ్ళీ తర్వాత నాగరాజుకు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడం, ఒక అట్లా బాగా వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు మంచిగా గట్టిగా ప్లాన్ చేస్తుండ్రు, నేను దగ్గరే లిరిక్స్ కూడా బాగా ఇచ్చిన, మ్యూజిక్ కూడా సూపర్, వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసారు మేడం, ఈ 1 మంత్లో రిలీజ్ అవుతుంది ఆ పాట, దాని తర్వాత కూడా రీసెంట్గా భిక్షు నాయక్ అన్న అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మాది సాంగ్ ఇట్లా మంచి ఏంటంటే నాకు రిలీజ్కి ఒక 10 సాంగ్స్ వరకు రెడీగా ఉన్నాయి మేడం, ఆ పాటలు కనుక మళ్ళీ మార్కెట్లో పడితే నా పేరు ఆటోమేటిక్గా జనాలకు నాగరాజు ఉన్నాడమ్మా నడుస్తుంది పాడుతుందని, అదొక మార్కెట్లో మన పేరు మళ్ళీ వినబడుతుంది మేడం, భిక్షు నాయక్ అన్న ఛానల్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వరకు ఒక మంచి పాట, వాళ్ళ లవ్ ఫీల్ సబ్జెక్ట్ ఏంటంటే నా దగ్గర అనిత పాట రాయడం వల్ల నేను అన్ని సబ్జెక్ట్స్ మీద నేను రాయగలుగుతా, కానీ ఫస్ట్ అది అలాంటి పాట రాయడం వల్ల నాకు అలాంటి సబ్జెక్ట్స్ ఎక్కువ చెప్పడం నేను రాయడం, వాళ్ళ ఛానల్ రాసిన పాట కూడా ఏ మన్నులో కలిసిపోనియకే మన ఇద్దరి ప్రేమని ఆ చితిలోనే నెట్టేసి చిదిమయ్యకే చిగురించిన ఆశని ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను విడి ఎల్లిపోకే మళ్ళీ రావే మనసారా నన్ను ప్రేమించరాదే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా మన్నించవే మన్నించవే నా తప్పే ఉంటే మన్నించవే నిందించకే నిందించకే నన్నే ఇంకా వేధించ అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా